సజీవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే ఓం గం గణపతయే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు అక్టోబర్ నెలలో ఏ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు గోచారం గురించి తెలుసుకుంటున్నాం. అలా కాకుండా చాలామందికి వ్యక్తిగత జాతకాలను ఉంటూ ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా, చాలామందికి తెలుసుకోవాలనిపిస్తుంటుంది. ఎందుకంటే మన గోచారం అనేది కొన్ని లక్షల మంది ఉంటారు, కానీ మన టైం ఆఫ్ బర్త్ అనేది కూడా మన ఒక్కరికే ఉంటుంది. మన టైం ఆఫ్ బర్త్ అంటే మన టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా. అందుకని మనం మన వ్యక్తిగత జాతకాలు కూడా చూపించుకుంటే అప్పుడు గోచారము ప్లస్ మన వ్యక్తిగత జాతకాలు చూసుకుని అప్పుడు కోఇన్సిడెన్స్ చేసి అప్పుడు పర్ఫెక్ట్గా మనం చూసుకోగలుగుతామండి. అంటే మనకి ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుందో తెలుస్తుంది అనమాట. అంటే జనరల్గా మన లగ్నాపతి ఎక్కడ ఉన్నాడు, ఏ జతలు జరుగుతున్నాయి, నవంశలు ఎలా ఉన్నాడు, మహార్దశలు ఎలా ఉన్నాయి, అలా అవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పుకోవచ్చండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చూపించుకోవాలనుకున్నా మీరు మా కింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాము. సింహరాశి గురించి అంటే ఎలా ఉండబోతుంది మీ సింహరాశికి అక్టోబర్ నెలలో, అద్భుతంగా ఉండబోతుంది. మీ సింహరాశికి రవి బాగుండడం వలన మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ప్రతి పని ధైర్యంగాను, అకుంఠితమైన దీక్షతోనూ సక్సెస్ఫుల్గా చేయడానికి అవకాశాలు ఎక్కువ. మీరు ఎప్పుడు యాక్టివ్గా, ఆనందంగా, తృప్తిగా ఉంటారు కాబట్టి ఎదుటి వాళ్ళ సలహాలు కూడా బాగా ఇస్తారు. బాగా జ్ఞాపక శక్తి కూడా మీ సింహరాశి వాళ్ళు ఎక్కువ కాబట్టి ప్రతి పని యాక్టివ్గా చేస్తారండి. మీరు చాలా డైనమిక్గా ఉంటారు కాబట్టి యాక్టివ్గా చేస్తారు, జ్ఞాపశక్తి ఎక్కువ. ద్వితీయ భావానికి వస్తే బుధుడు కాంబినేషను, రవి బుధుడు కాంబినేషను, కుజుడు కాంబినేషన్ ఉండడం వలన మీరు ఫైనాన్షియల్ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. 18 తర్వాత అనుకుంటా బుధుడు కూడా రిట్రగేషన్ నుంచి మామూలుగా, అంతకుముందు రిట్రగేషన్ ఉన్నాడు బుధుడు, అంటే బలం లేకుండా ఉన్నాడు, మళ్ళీ బలం అయిపోతాడు. అంటే రిట్రగేషన్ కాకుండా మన ఉచ్చస్థితిలోకి వచ్చేస్తాడు కాబట్టి ఈ నెల మొత్తం మీకు 3 ప్లానెట్స్ మారిపోతున్నాయి, రవి బుధ కాంబినేషన్ వల్ల మారిపోతున్నారు కాబట్టి మీకు ఫైనాన్షియల్ విషయంలో ఏమాట ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. బంధువుల యొక్క ప్రీతి ఎక్కువ ఉంటుంది, మిమ్మల్ని ఎక్కువగా బంధువులు ప్రేమిస్తూ ఉంటారు. బంధువుల యొక్క సహకారం మీకు ఎక్కువ, అంతేకాదండి మీ కుటుంబ సభ్యులు కూడా మీకు చాలా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క మాట సహకారం కూడా ఎక్కువగా ఉంటుంది. మీకు కొంతమంది గాయని గాయకులు కూడా మంచి మంచి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అంటే మీ కంఠధ్వని బాగుంటుంది, ముఖవర్చస్సు బాగుంటుంది, అలాగే మీ మాట ధ్వని అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా చాలా బాగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఉచ్చారణ, మీ మాట ఉచ్చారణ చాలా బాగుంటుంది. అందుకని మీరు చాలా ఫేమస్ అయ్యారు. మీకు పైగా యాంకర్స్ కూడా ఉన్నారు కదా, యాంకర్స్ కూడా మీకు ఉచ్చారణ బాగుండడం వలన, బుధుడు తోడవడం వలన ఇంకా చాలా బాగుంటుందండి. ఈ నెల మొత్తం కూడా, అక్టోబర్ నెల మొత్తం అమ్మవారి దయ వలన మీకు నూతనమైనటువంటి అవకాశాలు ఎక్కువ వస్తాయి. అది ఫైనాన్షియల్ బెనిఫిట్ తోటి ఎవరికి, గాయని గాయకులకి, అలాగే మీ రాశి వాళ్ళకి, అందరికీ కూడా, ముఖ్యంగా గాయని గాయకులకి, యాంకర్స్ కూడానండి. వాళ్ళకి ఏంటంటే పబ్లిక్లో బాగా అట్రాక్షన్ అయ్యి మంచి పేరు రావడానికి అవకాశం ఎక్కువ. మీ సింహరాశి వాళ్ళకి అద్భుతము. అంతేకాదండి మిమ్మల్ని చూడాలనే తపన, తాపత్రయం, మీ యొక్క మాట వాక్చాతుర్యం చాలా బాగుంటుంది. ఇంకా 3వ భావంలోకి మీ రాశిపతి 3వ భావంలో 18 వస్తున్నాడు, 18 నుంచి రావడము. కుజుడు కూడా మీ 3వ భావంలో ఉండడం వలన, పైగా 3వ భావాధిపతి అంటే ఏంటంటే కాంబినేషన్ అంటే బుధ శుక్రులు పరివర్తన వలన వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఉండడం వలన యోగాలు కూడా వాళ్ళు ఇలాగే ఇస్తారు. సపోజ్ రవి కుజుడు కాంబినేషన్ ఏమవుతుంది 3వ భావంలో, ధైర్యం, సాహసం, ఎప్పుడు కూడా మంచిగా ఉండాలనే తపన ఎక్కువ ఉంటుంది. ఏ పని తలపెట్టినా కూడా దాన్ని కంప్లీట్గా చేసేంత వరకు మీరు దాన్ని వదిలిపెట్టరు, ఖచ్చితంగా మంచి చేస్తూనే ఉంటారు. అలాగే శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశం ఉంది. 3వ భావం బాగుంటే స్పోర్ట్స్ మెన్స్ కానండి, స్పోర్ట్స్ మెన్స్ కూడా వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ ఆటల్లోనే వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది. ఇంకా 4వ భావంలోకి వద్దామండి. 4వ భావంలోకి వస్తే శుక్రుడు కుజుళ్ళగా యాక్ట్ చేస్తాడు, కేతు కూడా ఉన్నాడు. అంటే పరివర్తన ఉన్నాడు కాబట్టి 4th భావాధిపతి 4th భావంలోనే ఉన్నట్టు లెక్క. కుజుడు అది యాక్చువల్గా శుక్ర కేతుల కాంబినేషన్ మంచిదే కాదు, వాళ్ళు మంచిదే చేయరు. కాకపోతే ఏంటంటే 3వ తరగతి నుంచి శుక్రుడు కూడా వచ్చేస్తాడు. శుక్రుడు మీకు పంచమ భావంలో ఉన్నాడు కదా, శుక్రకేతు కాంబినేషను మంచి చేయరంటే ఏ విధంగా మంచి చేయరంటే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే మీరు శుక్రుడు మంచిగా వివాహాలు చేయకపోవడము, అందరిలోనూ డెవలప్ అంటే మాట మీ వాక్చాతుర్యం బాగుండకపోతే పబ్లిక్లో మీకు ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడము, లేదా వివాహాలు శుభకార్యాలు చేయకపోవడము, అంటే సినీ ఫీల్డ్ వాళ్ళకి లేకపోతే ఈ టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా శుక్రకేతుల కాంబినేషన్ వల్ల మంచి చేయరు. కానీ పరివర్తన ఉంది కాబట్టి శుక్రుడు కూడా వాళ్ళకి యాక్ట్ చేస్తాడు కాబట్టి 4th భావం అని మీకు 4th భావం అవుతుంది కదా, 4th భావం వృశ్చిక రాశి 4th భావం అవుతుంది కాబట్టి మీకు
తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. పంటలో మంచి అభివృద్ధి కలుగుతుంది. టీచర్స్కి కానీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త వాహనాలు మీ ఇంటికి వస్తాయి. నూతన గృహాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. బంగారం లాంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇందా మీకు తృతీయ భావానికి కుజుడి దృష్టికి, కుజుడికి తృతీయ భావానికి మీకు శరీరదృష్టి కూడా ఉండడం వలన ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. కొద్దిపాటి దెబ్బలు తగులుతాయి, మీకు ఒంటి మీద బ్లడ్ కనిపిస్తుంది. కాబట్టి రవి కుజుడి కాంబినేషన్ వల్ల, శరీరదృష్టి ఉండడం వల్ల ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి విషయంలో కానీ ఫైనాన్షియల్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఫోర్త్ భావంగా చెప్పాం కదా ఇందాక, అంటే ఫోర్త్ భావంలో కుజుడితో కలిసిన శుక్రుడు ఉండడం వలన, అంటే కాంబినేషన్ అంటే పరివర్తన ఉండడం వలన మీకు మంచి జరుగుతుంది తప్ప చెడు చేయడానికి అవకాశమే లేదు. ఇంకా పంచమభావం చూద్దామండి. పంచమాధిపతి మీకు ఆరోభావాధిపతి గురుడు అవుతాడు. పంచమభావాధిపతి గురుడు ఆరోభావంలో రిట్రగేషన్లో 11వ తారీఖు వరకు ఉంటాడు. తర్వాత నుంచి ఏమవుతుందంటే 20వ తారీఖు నుంచి శని గురులు కూడా మామూలుగానే ఉంటారు. అంటే రిట్రగేషన్లో ఉండకుండా గురుడేమో నిత్యస్థితిలో ఉండడం, శని మామూలుగా ఉండడం. దీనివల్ల కాంబినేషన్ ఏంటి ఫలితాలు ఏంటయ్యా అంటే, మీకు పంచమభావంలో ఉన్నటువంటి గురుడు ఆలస్యంగా మీకు పుత్ర సంతానం కలిగించడం, పుత్రిక సంతానం కలిగించడం జరుగుతుంది. మీకు ఎనిమీస్ యొక్క బాధ ఎక్కువ ఉంటుందండి, శత్రు భయం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు మిత్రులు కూడా శత్రువులుగానే ఉంటారు కాబట్టి మీరు వాళ్ళ పట్ల జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా శ్రద్ధ వహించండి. లోన్స్ కూడా మీరు ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంది. అది ఎట్లా తీర్చాలో మీకు తెలుసు, కానీ మీకు అధికంగా లోన్లు అంటే లోన్లు తెలుసు కదా, మీకు రుణాలు చేయడానికి అవకాశం ఎక్కువ. ఇంకా ఆరో భావనకు వద్దామండి. 11వ తారీఖు నుంచి శని మామూలుగా ఉంటాడు. గురుడు కాంబినేషన్ గురుడు రిట్రగేషన్ ఉంటాడు. అంటే శని గురుల కాంబినేషన్ బాగుంది కాబట్టి తర్వాత కూడా నీచస్థితిలో గురుడు ఉంటాడు. 11వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా శని అలాగే ఉంటాడు. కాబట్టి శని ఇచ్చే ఫలితాలు ఏంటయ్యా అంటే, మీకు మనం అనుకుంటాం కదా హర్షయోగం అని. హర్షయోగం అంటే ఏంటి, శత్రు భయం లేకుండా ఉండడం, అప్పులోనే తీరిపోవడం. ఆరో భావం అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్. కాంపిటీషన్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా ఉంటారు బ్యాంకింగ్ రంగంలో కానీ, ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్ అండి. అంటే ఎందుకంటే శని ప్రభావం ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. అక్టోబర్లో మీరు రాస్తున్నారు, ఫిల్మ్స్ రాస్తున్నారు, మీరు సిఎల్ సివిల్ సర్వీసెస్ వాళ్ళు కూడా సక్సెస్ అవుతారండి. ఎందుకంటే ఆరో భావంలో శని బాగా ఉన్నాడు. కానీ మీరు లగ్న బలం కూడా చూసుకుందాము, అప్పుడు అద్భుతంగా రాణించడానికి అవకాశం ఎక్కువ. ఇక మీకు మేనమామలు కూడా చాలా బాగుంటారండి. మీ మేనమామల యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఇక వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు, మాట పరంగా వాళ్ళు సపోర్ట్ చేయడానికి అవకాశాలు బాగున్నాయి. ఆరో భావం బాగుందంటే మినిస్టర్స్కి చెప్పలేము, అద్భుతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు వాళ్ళు. అంటే పదవులు రావడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే శని ఆరోభావంలో ఉండడం వల్ల పదవులు కూడా వస్తాయండి. ఆరోభావం మినిస్టర్స్ కూడా మనం సూచిస్తాం కదా. సో మినిస్టర్స్ కూడా రావడానికి, అంటే వాళ్ళ పదవులు మంచిగా రావడానికి, ఉన్నతంగా గౌరవం పొందడానికి ఎక్కువ. ఇంకా 7వ భావం కొద్దామండి. 7వ భావాధిపతులు ఆరోభావంలో ఉండడం వలన మీకు అదంటే ఏడో భావాధిపతి ఆరోభావంలో స్ట్రాంగ్గానే ఉన్నాడు, బలంగా ఉన్నాడు కాబట్టి మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ. వివాహ శుభకార్యాలు చేస్తాడు అంటే దగ్గరగా వచ్చిన సంబంధాలు ఇంతకుముందు చెడిపోయాయి, ఆ సంబంధాలు చేస్తాడు అనమాట. శని చేసి తీరతాడు. ఎందుకంటే మీ సప్తమ భావంలో శని మ్యారేజ్ చేయడానికి ఎవ్వరూ చేయలేరు. శని వివాహాలు చేయడానికి కారకుడు అవుతాడు. సింహరాశి వాళ్ళకి చాలా, నేను చాలా చోట్ల చదివాను, నా సొంత కవిత్వం ఏమాత్రం కాదు, నేను చెప్పినవన్నీ కూడా ఆధారపూర్వకంగానే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సప్తమ స్థానంలో బిజినెస్ చేయకపోవడం మంచిదండి. బిజినెస్ చేస్తే వాళ్ళు సక్సెస్ కాలేరు. ఇంకోటి ఏంటంటే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత కొద్దిగా లోపించడము, అన్యోన్యత అనురాగం కొద్దిగా అదృష్టం తోడవపోవడం జరుగుతూ ఉంటాయి. కానీ అన్ని రోజులు మాత్రం కాదు, కొన్ని రోజులు మాత్రమే. ఇంకా అష్టమాధిపతి చూస్తే అష్టమాధిపతి కూడా మీకు ఆరోభావంలో ఉండడం వలన అంత అద్భుతమైన యోగం మాత్రం కాదు. కాకపోతే ఏంటయ్యా అంటే ఆరోభావాధిపతి అష్టమాధిపతి తెలుసు కదా మీకు, ఆరో భావాధిపతి 8వ భావాధిపతి 12 6 8 12 కాంబినేషన్స్ రాజయోగాన్ని ఇస్తా అనుకుంటాం కదా. ఆరో భావంలో గురుడు ఉన్నాడు, అలాగే శని కూడా ఉన్నాడు. కాబట్టి మీకు యోగాన్ని ఇస్తాడు తప్ప యోగాన్ని ఇవ్వనే ఇవ్వడు. అంటే ఏంటంటే ఒక్కొక్కలో చెప్పాలంటే ఆరో భావాధిపతి శని, 8వ భావాధిపతి గురుడు, మంచి బ్రహ్మాండం. కాకపోతే అంటే గురుడు మీకు నిజస్థితిలోకి వచ్చినప్పటికీ కూడా ఆ భావాన్ని ఇక్కడ చేడిచేయడు. అంటే మీకు తలవంతలంబంగా వచ్చే సంపద ఎక్కువ ఇస్తాడు. ఎంతో భావం అదే కదా, ఆరోగ్యాన్ని దీర్ఘాయుర్దాయాన్ని పెంచేస్తాడు. అప్పుడు కూడా మనం యాక్సిడెంట్స్ అనుకుంటుంటాం కదా, అటువంటి లేకుండా దీర్ఘాయుర్దాయాన్ని ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కూడా మీకు ఉన్నాయి కదా, చాలామందికి ఉంటాయి, వస్తాయి. ఇంకా 9వ భావం కొద్దాం. 9వ భావంలో కుజుడు, 9వ భావం అంటే 9వ భావంలో కుజుడు కాదు, 9వ భావానికి కుజ దృష్టి, అలాగే రవి దృష్టి ఉండడం వలన
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, అంటే పైగా మీరు రాశి నుంచి కూడా మూడో భవనం ఉన్నాడు కదా, ఖచ్చితంగా మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ. చిరదృష్టి ఉన్నప్పటికీ కూడా కుజుడు మంచిగా చేస్తారు, తప్ప చేయడు. మీ భావన చూసుకున్నాడు కదా, అంటే ఏంటంటే మీ నైన్త్ భావన చూడడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, వాళ్ళు సక్సెస్ అవుతారండి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, సినిమా వాళ్ళు, టీవీ వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రాఫిట్స్ అధికంగా ఉంటాయి. అంటే వాళ్ళ సినిమాలు బాగా ఆడడానికి అవకాశాలు ఎక్కువ. నైన్త్ భావం బాగుందంటే అద్భుతం. కుజుడు చూసుకుంటాడు, రవి చూస్తాడు కదా, ఇంకేం భయపడాల్సిన అవసరమే లేదు. మీ ప్రాఫిట్స్ సంపదలు మీకు ఖచ్చితంగా వచ్చి చేరుతాయి. అలాగే ఐరన్, స్టీలు, కోలు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళ వ్యాపారాలు ఇవన్నీ ఇక్కడ అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువ ఉంది. పైగానండి మన సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళ వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయండి. అలాగే ఫార్మస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. స్టాక్స్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ఆరోగ్యం బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు మీరు. ఆయన ఆస్తిపాస్తులు చాలా బాగా డెవలప్ చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాదండి మీకు పుత్ర నిరంతర పుత్రవృద్ధి, భాగ్యవృద్ధి, పీఠాధిపతులు కలుస్తారు, ఇవన్నీ మీకు బాగా ఉన్నాయి. పైగా గురు సందర్శనం చేసుకుంటారు, తల్లిదండ్రుల యొక్క సేవ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. ఎవరైతే తల్లిదండ్రుల సేవ చేసుకుంటారో వాళ్ళు అన్ని రంగాల్లోనూ సక్సెస్ చేసి తీరుతారు, సాధించి తీరుతారు పీఠ. అలాగే అంతేకాకుండానండి న్యాయ వ్యవస్థ కూడా దినదిన ప్రబద్ధమానం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జ్యోతిష్ తన ఓన్ హౌస్ చూసుకుంటాడు కదా. ఇంకా దశమస్థానానికి వద్దాం. దశమస్థానంలో రాహువు ఇచ్చినటువంటి ఫలితాలు ఎవ్వడూ ఇవ్వడు. పైగా మీకు గురుదృష్టి ఉంది, శుక్రదృష్టి ఉంది, కుజదృష్టి ఉంది. ఏం కావాలండి, భాగ్య రాజ్యాధిపతులు కుజ శుక్రులు రాజ్యస్థానం చూసుకున్నారు కదా, కుజదృష్టి ఉంది. ఇంక ఏం కావాలండి అంటే ఏంటంటే ఫలితాలు ఏమిస్తారు, ఏం ఫలితాలు ఇస్తారంటే ముఖ్యంగా ఫస్ట్ రాజకీయ నాయకులు కండి ఉన్నతమైన పదవులు ఇస్తారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళ మాట వాక్ చాతుర్యం బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళ గౌరవం అధికంగా పెరిగిపోతుంది. ఫస్ట్ పాయింట్ రాజకీయ నాయకులు. సెకండ్ పాయింట్ ఐఏఎస్ ఆఫీసర్స్, సివిల్ ఆఫీసర్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ అంటారు కదా చాలామంది, వాళ్ళకు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా చాలామంది మీలో చాలామందికి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారండి. గవర్నమెంట్ ఇంటర్వ్యూస్ అంటే సివిల్ సర్వీసెస్ కానీ చాలా వాటికి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. గవర్నమెంట్లో స్టేట్ అవ్వచ్చు, సెంట్రల్ అవ్వచ్చు, వాటిల్లో కూడా మీరు అధికంగా సక్సెస్ అవడానికి అవకాశం ఎక్కువ. తీర్థయాత్రలు చేస్తారు, సంపూర్ణమైన తీర్థయాత్ర చేసుకుని క్షేమంగా ఇంటికి రావడానికి అవకాశం రాహువే ఇస్తాడు. ఎందుకంటే వృషభ రాహువు శుక్రుడిలాగే, అంటే శుక్రుడే యాక్ట్ చేయకపోయినా శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఇస్తాడు. శుక్రుడు చూస్తున్నాడు కదా, అంటే రాజ్యాధిపతి రాజస్థానం చూసుకుంటాడు, కానీ రాకు శుక్రగతుల కాంబినేషన్ మంచిది కాకపోవచ్చు. శుక్రుడు తన ఓన్ హౌస్ చూసుకుంటాడు కాబట్టి అన్ని ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు కష్టపడితే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండండి, ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్ అవుతారు. ముఖ్యంగా దశమస్థానం ఎంత బాగుందంటే చాలా బాగుందండి. అక్టోబర్ నెలలో మీరు చాలా సంతోషంగా దసరా ఉత్సవాల్లోని ఆనందోత్సవాలుగా చేసుకుని తీరుతారు మీరు. ఎందుకంటే కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి మీకు, అంత అద్భుతంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో కూడా మంచి ఉద్యోగాలు వస్తాయండి. సో దశమస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మీరు కాశీక్షేత్ర దర్శనం చేసుకుంటారండి. దశమ రాహు ఎవరికైతే లగ్నంలో, లగ్నం నుంచి దశమస్థానం రాహు ఉన్నా, మీ సింహరాశి నుంచి దశమస్థానం రాహు ఉన్నా, అంతే ఫలితాలు ఇస్తాడు. అంతేకాకుండా గురుదృష్టి ఉంది మీకు. గురుదృష్టి అంటే నిజ గురుదృష్టి ఉన్నప్పటికీ కూడా గురుదృష్టి ఉంది, గురుదృష్టి ఉంది, కుజుదృష్టి, భాగ్య రాజ్యాధిపతుల దృష్టి మీకు దశమస్థానం ఉండడం వలన ఖచ్చితంగా కాశీక్షేత్రంలో దర్శనం చేసుకుంటారు. అక్కడ అడుగుపెట్టే భాగ్యం మీకు కలుగుతుందండి. శివాభిషేకం చేసుకుంటారు, గంగస్థానం, ఇవన్నీ చాలా ఉంటాయి కదా, కాలభైరవ దర్శనం ఇన్ని చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా లాభస్థానానికి వద్దాం. లాభస్థానానికి బుధుడు మంచివాడే, అదే మీకు 20 తారీఖు తర్వాత నుంచి మళ్ళీ మీకు బుధుడు ఏమవుతాడు, మంచి బలంగా చేకూరుతాడు. అంటే ఫ్రెష్గా ఒకటే ఉండు, ఒక అతనే ఒక బుధుడు ఒక్కడే మీ రాశిలో ఉంటాడు 20 తారీఖు తర్వాత నుంచి. అంటే మీకు కుజుడు మారుతున్నాడు, రవి కూడా మారిపోతున్నాడు. ఇంకా కాకపోతే మీ కాంబినేషన్ బుధుడు అంటే రిట్రగ్రేషన్ ఉండడం వల్ల బలం లేకుండా ఉంటాడు కాబట్టి, ఎప్పుడైతే బుధుడు 20 తారీఖు తర్వాత నుంచి బలం చేకూరుతాడు, వృచ్చలోకి వస్తాడు కాబట్టి మీకు లాభంలో బాగా ఉంటాయి. అంటే ఈ నెల మొత్తం కూడా మీ సంపదలు పెరుగుతాయండి, అవిచ్ఛిన్నమైన సంపదలు రావడానికి అవకాశం ఉంది. మీకంటే పెద్దవాళ్ళు బాగుంటారు, సేవకజనం అద్భుతంగా ఉంటారు. మీకేంటంటే వినయ విధేయతలు ఎక్కువ అండి. మీ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని గౌరవించడం, వినయ విధేయతలు కలగడం వలన మీరు ఎక్కువ అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఇంకా లాభ వ్యయస్థానంకి వద్దాం. గురుశైలం దృష్టి ఉంది కదా, అంటే ముఖ్యంగా ఏంటంటే గురుశైలం దృష్టి ఉండడం వలన ఏంటంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఉండండి, నీటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఖర్చులు కూడా అండి, హాస్పిటల్కి ఖర్చులు కానీ లేకపోతే మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే దూర ప్రాంతాల్లో సెటిల్ అయిపోవడానికి చాలామంది వెళ్తున్నారు, ఆ విధంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే
వివాహాది శుభకార్యాల రీత్యా కూడా మీరు వివాహ మీరు ధనం ఖర్చు చేయవలసి వస్తుంది, తప్పదు. ఈ విధంగా మంచివాడికి మాత్రమే ఖర్చు చేస్తారు. సో ఈ నెల మొత్తం అంటే అక్టోబర్ నెల మొత్తం మీ సింహరాశి వాళ్ళకి మొత్తం భావాలన్నీ చాలా బాగున్నాయండి. సో ఈ నెలలో మీకు అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్యభగవానుడు, కుజుడు. అంతేకాకుండా అమ్మవారి యొక్క 10 రోజులు కూడా అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో, కనకదుర్గ అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. మీ గ్రామంలో ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో 10 రోజులు మీ పేరు చేసి పూజలు చేయించుకోండి. అంత ఐశ్వర్యం కలుగుతుందంటే అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటాం కదండి. మీకు ఆ వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అందరికీ ముందర అమ్మదయ్య ఉండాలి కదా. అన్ని తాయో అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అన్ని రంగాల్లోనూ సక్సెస్ అయిపోతారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శివాభిషేకం ఇంకోటి అండి. శివాభిషేకం చేసుకున్న వాళ్ళు ఎన్నడిగీ చెడిపోరు అనుకుంటాం కదా, అద్భుతంగా ఉంటారు. ఇంకొక మంత్రం చెప్తారండి మీకు. ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని ఈ 10 రోజుల పాటు అంటే దసరా నవరాత్రుల 10 రోజుల పాటు ఎవరైతే 1008 సార్లు అంటే 108 సార్లు అయిన పర్వాలా 1008 సార్లు చేసుకుంటే వాళ్ళు ఏం కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా అమ్మదయ్య వల్ల జరుగుతాయండి, తీరతాయి కూడా. కోరికలు తీరతాయి అంటే మంచి కోరికలు మాత్రమే కోరుకోండి. ఎడ్యుకేషన్ కానీ మీకు తెలుసు కదా అన్నిదై అంత పవర్ ఉంటుంది. సో ఆ మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా మీరు చేసుకుంటూ ఉంటే, నా సొంత కవిత్వం కాదండి, నేను చూసిన బుక్స్లో చెప్పినదే, నేను మీకు గురువుగారు చెప్పిందే నేను మీకు చెప్తున్నా. సో ఈ విధంగా చేసుకుంటే అద్భుతంగా రాణిస్తారు. ఈ నెల మొత్తం కూడా మీకు ఆరోగ్యంగాను సర్వ సంపదలు మీకు ఉండాలని, అమ్మవారి యొక్క దయ ఎప్పుడు ఆశీస్సులు ఆవిడ యొక్క బ్లెస్సింగ్స్ మీకు మీ మీద మీ ఫ్యామిలీ మీద నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.